వెల్కమ్ టు మన తరలు. తన మొదటి సినిమా నుంచి కూడా వినూత్న సబ్జెక్టులను ఎన్నుకుంటూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మెగా కాంపౌండ్ హీరోల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. అలా ఇప్పుడు హరిశంకర్ దర్శకత్వంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన తాజా చిత్రం వాల్మీకి టైటిల్ను చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్గా మార్చవలసి వచ్చింది. తమిళ్లో జిగర్ తాండాకు రీమేక్గా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ లుక్తోనే ఒక మంచి హిట్ని అందుకున్నాడని చెప్పుకోవాలి. వరుణ్ తేజ్ లుక్తోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి చూద్దాం. ఇక కథలోకి వెళ్ళినట్లయితే గద్దలకొండ గణేష్ ఒక పేరు మోసిన గ్యాంగ్స్టర్. ఇదే క్రమంలో అభిలాష్ అంటే అథర్వ అనే వ్యక్తి ఒక మంచి సినిమా కోసం వెతుకుతూ ఉంటాడు. అయితే అథర్వ దర్శకుడిగా మారాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఒక రోజున తన కుటుంబంతో ఒక సంవత్సరంలో తను దర్శకుడిగా మారి చూపిస్తానని ఛాలెంజ్ చేస్తాడు. అలా ఒక నిజమైన గ్యాంగ్స్టర్ కథను తీయాలని భావించి గద్దలకొండ గణేష్ను ఫాలో అవుతాడు. అలా అయిన అథర్వ గణేష్తో సినిమా చేశాడా? అసలు ఈ గద్దలకొండ గణేష్ అనే వ్యక్తి ఎవరు? అతను ఎందుకు ఇలా మారాడు? అసలు వీరిద్దరు సినిమా చేశారా లేదా? ఈ కథకు పూజా హెగ్డే పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? ఇన్ని విషయాల మధ్య కథ ఆసక్తికరంగా సాగుతుంది. ఖచ్చితంగా వరుణ్ మరియు హరిశంకర్ల కాంబినేషన్పై చాలా మంది మంచి అంచనాలను పెట్టుకుని ఉంటారు. అవి నిరసించిపోవడానికి ఎంతో సమయం పట్టదు. పెద్దగా ఆసక్తికరంగా సాగని కథనం, అంతగా ఇంప్రెస్ చేయని మిక్కీ జేమేర్ సంగీతం సినిమాకు పెద్ద బ్యాక్డ్రాప్స్గా నిలిచాయి. పూజా పాత్ర కూడా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు రివీల్ కాదు. అయితే గద్దలకొండ గణేష్ అనే గ్యాంగ్స్టర్ పాత్రలో వరుణ్ మాస్ లుక్లో కట్అవుట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. వరుణ్ చెప్పే డైలాగ్స్ కానీ ఆ అగ్రెసివ్ వేరియేషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇక్కడ నుంచి కథ కొంచెం మారినట్లుగా స్లోగా పర్వాలేదనిపిస్తుంది. పూజ మరియు వరుణ్ల మధ్య ఉన్న సన్నివేశాలు తక్కువే ఉన్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చక్కగా కుదిరింది. ఆనాటి గోల్డెన్ హిట్ సాంగ్ ఎల్లు వచ్చి గోదరమ్మ పాట కూడా సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ బాగుంటాయి. మొత్తానికి గద్దలకొండ గణేష్ సినిమా అక్కడక్కడ మాస్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పవచ్చు. వరుణ్ తేజ్ నటన మరియు అతని ఎలివేట్ చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదండి మొత్తానికి మన గద్దలకొండ గణేష్ సినిమా రివ్యూ. మరిన్ని రివ్యూలతో ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేయండి మన తరలు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.